అటుకుల పొంగడాలకు కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. అటుకుల పొంగడాలకు కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ఉమ్మగారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో అటుకులు ఏం చేయాలండి? 1/2 అవర్ పెరుగులో నానబెట్టుకోవాలి. అరగంట చాలు. చాలు. మినపప్పు కూడా 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉత్తి మినపప్పు, మినపప్పు, ఒట్టి మినపప్పు, ఇవన్నీ ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకున్నా. ఎక్కడైనా నేర్చుకున్నారా, మీ సొంత ప్రయత్నమా? సొంత ప్రయత్నం. సొంత ప్రయత్నమేనా? ఓకే. మినపిండి వేసుకున్నా. ఓకే. మినపప్పు నానబెట్టుకుని 2 గంటలు మిక్సీ పట్టారు అది, అలాగే ఇది కూడా 1/2 గంట నానబెట్టి అటుకులు ఉంచారు. కొంచెం గట్టిగా అయిందనుకో, కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పుల్లగా ఉండాలండి పెరుగు, పులవాల తీయ పెరుగు అయినా బాగుంది, ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు. ఓకే. సో పెరుగు వేశారు, కొంచెం సాల్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, చిటికెడు వంట సోడా, వంట సోడా, కొత్తిమీర, మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే. సో ఇంట్లో ఎంతమంది అండి మీరు? మేమిద్దరం, పిల్లలిద్దరు. పిల్లలిద్దరు, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇద్దరు జాబ్ చేస్తారండి, ఇద్దరు అమ్మాయిలు. అవునా, అంత పెద్ద అమ్మాయిలు ఉన్నారా మీకు? మీరే యంగ్గా ఉంటే నైస్. స్టవ్ ఆన్ చేసుకున్నామా? కొంచెం ఆయిల్ ఇద్దా, తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో మీ అమ్మాయిలు ఇక్కడే అండి పనిచేస్తారా? అవునండి. చిన్న అమ్మాయి నిఫ్ట్ చదివింది, ఫ్యాషన్ డిజైన్. ఓ, ఫ్యాషన్ డిజైనర్. ఓకే. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది. సో మీకు ఆవిడ ఫ్యాషన్ డిజైనింగ్ అంతా? బొటిక్ కూడా రన్ చేస్తానండి. మీరా? మరి ఏం చేస్తా అంటే హౌస్ వైఫ్ అంటారు. ఓకే. ఈ మధ్య స్టార్ట్ చేశాను కొత్తగా. కొత్తగా? వెరీ గుడ్. సో మీ చిన్నమ్మాయి మీరు కలిసి చేస్తున్నారా? అది లేదు లేదు, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, నేను ఓన్గా. ఓన్గా చేస్తున్నారా? వెరీ నైస్. హీట్ ఎక్కింది కదా? ఎక్కుతోంది, మీరు వేయచ్చు మెల్లిమెల్లిగా. సో చూస్తుంటారా అండి తెలుగు రుచి? చూస్తుంటామండి. చేస్తుంటారా? చేస్తుంటాం కూడా. ఎక్కువ ఏం చేస్తారు చూసినవి? ఎలాంటివి ఇష్టపడతారు మీరు? నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. వెజ్ కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తాం. వెజ్ ఎక్కువ ట్రై చేస్తాం. వెజ్ ఎక్కువ ట్రై చేస్తారా? నాన్ వెజ్ ఎక్కువ తింటారా? బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ నాన్ వెజ్ తింటాం. ఓకే. సో కొంచెం ఆవాలగడ్డ కూడా ఉడికితే పైన లోపల అంతా ఉడికిపోద్ది. రెండు వైపులా మళ్ళీ తిప్పాలేమో కదా, మరోవైపు తిప్పాలి కదా. సో వెయిట్ చేద్దామా? వెయిట్ 2 నిమిషాలు. ఓకే. చూస్తున్నారు కదండి, మీరు కూడా జంటగా వచ్చి మంచి మంచి వంటలు చూపిద్దాం అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్, ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఒకసారి చూద్దామండి. చూద్దాం. తిప్పాలేమో కదా. తిప్పిద్దాం. అన్ని తిప్పాం కదండి, ఇంకేమైనా ఆయిల్ వేయాలా? కొంచెం పైన వేసుకుందాం. వేసుకో. ఫైవ్ మినిట్స్. ఓకే. మూత పెడదాం, అలాగే ఉంచుదాం? అలాగే ఉంచుదాం. అలాగే ఉంచేద్దాం. ఓకే. దీంట్లో చక్కగా చట్నీ వేసుకుని టీ కాఫీతో తింటే ఉంటుంది సూపర్గా. యమ్ యమ్. అల్లం చట్నీతో బాగుంటుంది. అల్లం చట్నీతో బాగుంటుందా? బాగుంది. సో అందరూ కలిసి ఎక్కడైనా వెళ్ళడానికి చేస్తుంటారా? వెళ్తుంటామండి. మనం రీసెంట్గా ఆయన బర్త్డే వచ్చింది, అరకు వెళ్ళొచ్చాం. ట్రావెల్ చేస్తుండను అంతా. ఓకే. సో ఇది అయినట్టేనా? ఇంకా ఎంత? కొంచెం చూద్దాం. అటుక్కోకుండా వచ్చేస్తే అయిపోయినట్టు. అటుకులు కదండి, కొంచెం అతుక్కుంటున్నాయి కదా, స్మూత్గా ఉంది కదా.
సో అది కొంచెం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్లా అతుక్కోవడం వచ్చేసిందంటే అయిపోయినట్టే, అయిపోయినట్టే. సో ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. అటుకుల పొంగనాలు రెడీ. అంతే, సింపుల్ కదా. అటుకుల పొంగనాలు రెడీ, సింపుల్ ఈజీ టు మేక్. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అటుకుల పొంగనాలు తయారీ విధానం, ముందుగా మినపప్పు నానబెట్టుకుని దాన్ని రుబ్బుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. అటుకుల్ని పెరుగులో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టుకున్న అటుకులు, మినప్పిండి, పెరుగు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వంట సోడా, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పొంగనాల ప్యాన్ లో వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అటుకుల పొంగనాలు సర్వ్ చేయడానికి రెడీ.